పోతుంది, అప్పుడే దేవునితో నా బంధం పోతుంది. అయితే నీ దిగంబరత్వానికి అప్పుకోవడానికి కచ్చడాలు చేసుకుంటా. ఏంటా కచ్చడాలు? నీతి క్రియలనే కచ్చడాలు, నీతి క్రియలనే కచ్చడాలు. నీ నీతి క్రియలు, దేవుని నీతి క్రియలు కాదు, నీ నీతి క్రియలనే కచ్చడాలు కట్టుకొని కాలక్షేపం అంటే నడిపించడానికి, నెట్టుకుపోవడానికి చూస్తావు. అందుకే ఈరోజు చాలామంది కచ్చడాల చేత తమ దిగంబరత్వాన్ని కప్పుకున్న వారు మాత్రమే సమాజ సేవ చేస్తారు. సమాజ సేవ వేరు, దేవుని సేవ వేరు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. అన్నం పంపిణీ చేయడం పెద్ద విషయం. రాజకీయ నాయకులు కూడా అన్నాలు పంపిణీ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు గొప్పేనా? పేర్ల కోసం ఎవరైనా ఏమైనా పంపిణీ చేయొచ్చు, డబ్బులు పంపిణీ చేస్తున్నారు, 500 ఇస్తున్నారు, లేదా బ్యాంకుల 1500 లేకపోతే 100,000 ఎంతో కొంత ఇస్తున్నారు. అయితే వాళ్ళు గొప్ప అయిపోయారా? సమాజ సేవ చేయడం ఎవరి వల్ల అవుతుంది? ఏ రాజకీయ నాయకుడైనా, ఆత్మలో చచ్చిన ఏ పాస్టర్ అయినా సరే, ఏ విశ్వాసి అయినా సరే సమాజ సేవ చేయగలరు. కానీ దేవుని సేవ చేయాలంటే కాని పని, దేవుని సేవ చేయాలంటే కాని పని. అందుకే అతి శ్రేష్టమైన దేవుని సేవ నేను చేస్తున్నా. అతి శ్రేష్టమైన దేవుని సేవ నీకు అనిపించవచ్చు, ఇంట్లోనే ఉంటున్నాడు, ఇంట్లోనే ఉంటున్నాడు, ఇంట్లో ఉండి ఎన్ని రకాల పరిస్థితులు ఎదుర్కొంటున్నాను నీకేం తెలుసు? ఎండలోకి వస్తేనే కష్టపడినట్ట, ఎండలో ఉంటేనే కష్టపడినట్లా? యేసు ప్రభు 40 ఏమి తినకపోతే ఆయన కష్టపడినట్టు, శ్రమ పడినట్టు కాదా? అది శ్రమ కిందికి రాదా? ఎండలో తిరిగితే, బరువులు మోస్తేనే కష్టపడినట్ట, శ్రమ పడినట్ట. అందుకే ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, కచ్చడాలు కట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు, దేవునితో నా రిలేషన్షిప్ను కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారికి దేవునితో రిలేషన్షిప్ లేదు, దేవునితో బంధం లేదు. ఎందుకు? ఆశకు అవసరానికి ప్రాధాన్యతనిచ్చారు, ఆశకు అవసరానికి ప్రాధాన్యతనిస్తున్నారు. నా ఆశ తీరాలి, నా అవసరం తీరాలి. కాబట్టి గుర్తుపెట్టుకొని, ఆశ నీ అవసరం తీరుతుందేమో కానీ దేవునితో నా బంధం నీకుండదు, దేవునితో నీకు బంధం ఉండదు. రానున్న దినాలు అది రుజువుపరచబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవునితో బంధం తెగిపోయిన తర్వాత కూడా ఏదైనా తోటలో కచ్చడాలు చేసుకొని చెట్ల పొదల వెనక దాచుకున్నారు వాళ్ళు, ఏదైనా తోటను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, తమ దిగంబరత్వానికి అప్పుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అలాగే ఈరోజు దేవునితో నా బంధం లేకపోయినా సరే ఇంకా అదే స్థానంలో చలామణి కావటానికి ప్రయత్నం చేస్తారు. దేవుని కుమారునిగా చలామణి కావటానికి, దేవుని కుమార్తెగా చలామణి కావటానికి, దేవుని సేవకులుగా చలామణి కావటానికి, ఇంకా ఎన్నో రకాల పదవుల్లో వాళ్ళు చలామణి కావటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? కచ్చడాలు కట్టుకుంటే, మా దిగంబరత్వం కప్పుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. కానీ దేవుణ్ణి ఎదిరించే, లేదా దేవుని ఎదుర్కొనే ధైర్యం వారికి ఉండదనే సత్యాన్ని వారు మర్చిపోతున్నారు. దేవుని ఎదుర్కోలేక, దేవుడు శపించినప్పుడు శాపానికి గురై ఏదైనా తోటి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అలాగే కచ్చడాలు కట్టుకొని ఎన్నో రోజులు ఈ డ్రామాలు నడవు, ఈ సమాజ సేవలు నడవు, ఈ సమాజ సేవ కచ్చడాలు కట్టుకొని దిగంబరత్వాన్ని కప్పుకొని పేరు ప్రఖ్యాత కోసం శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలకు ప్రాధాన్యతనిస్తూ నిజమైన దేవునితో ఎలాంటి బంధము, రిలేషన్షిప్ లేకుండా ఆత్మలో చచ్చి నువ్వు చేసే ప్రోగ్రామ్స్, నువ్వు చేసే ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో అవన్నిటికీ ఏదో ఒక రోజు పులి స్టాపు దేవుడు పెడతాడు, ఏదైనా తోటలో నుంచి నిన్ను వెళ్ళగొడతాడు, ఏదైనా తోటలో నుంచి నిన్ను వెళ్ళగొడతాడు. నువ్వు చేసుకున్న కచ్చడాలు ఎండకు ఎండిపోయి వాడిపోతాయి. నీ దిగంబరత్వం బయట పడక తప్పదు, నీ దిగంబరత్వం బయట పడక తప్పదు. అందుకే ఈరోజు చాలామంది దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వకుండా, దేవుని చిత్తానికి ప్రాధాన్యతనివ్వకుండా, దేవునితో నా బంధానికి ప్రాధాన్యతనివ్వకుండా ఆశకు అవసరాలకు ప్రాధాన్యతనిస్తా. నా ఆశ తీరాలి. నేను ఇది కొనాలనుకుంటున్నాను కొంటాను, ఇది తినాలనుకుంటున్నాను తింటాను, ఇక్కడ ఉండాలనుకుంటున్నాను ఉంటాను. ఇలాంటి ఆశలు నెరవేర్చుకోవడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి, అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ దేవునితో నా బంధం,
మళ్ళీ చెప్తున్నాను, దేవునితో ఉన్న బంధం, దేవుడు దేవునితో నీకు బంధం ఉంటే ఆశకు అవసరానికి ప్రాధాన్యతనివ్వవు. నా అవసరం తీరకపోయినా పర్వాలేదు, నా అవసరం తీరకపోయినా పర్వాలేదు. మధ్యప్రదేశ్ భూపాల్ నుంచి మేము ఎక్కడికి వచ్చాం, హైదరాబాద్, హైదరాబాద్లో అక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లో అక్కడ మౌలాలి దగ్గర ఫస్ట్ మేము ఇల్లు అక్కడ తీసుకున్నాం. అక్కడ వేరే చోటు నుంచి అక్కడికి అక్కడ షిఫ్ట్ అయ్యాం. అక్కడ నుంచి అక్కడక్కడ అదే ప్రాంతంలో కొంచెం అక్కడక్కడ షిఫ్ట్ అయ్యాం. అయినప్పుడు మా పెద్ద కూతురు చాలా చిన్నది, సంవత్సరంలోపు, అంటే మా పెద్ద కూతురు దాదాపు సంవత్సరంలోపు ఉండేది. అప్పుడు ఆర్థికంగా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని ఎంతో బాధను భరించుకుంటూ పోతున్న సమయంలో, అంతకుముందే నేను చిన్న పని చేశాను, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, తర్వాత రోజు రమ్మన్నారు. కాబట్టి నేను మా బావ మధ్య ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్ళినప్పుడు మేము వెళ్ళేసరికి అప్పటికే చాలా రోజుల నుంచి సరిగా భోజనం ఆహారం లేక బాధపడుతున్న సమయం, ఇంట్లో పాలు కూడా లేవు. పాలు లేకపోతే మా భార్య ఏం చేసింది, సంవత్సరంలో 8 నెలలు దాదాపు ఉన్నటువంటి కూతుర్ని ఆకలితో ఏడుస్తుంది, పాలు ఇద్దామంటే పాలు రావటం లేదు, ఇంట్లో పాలు లేవు, ఎంత ప్రయత్నం చేసినా ఏడుపు ఆపటం లేదు. అదే రూములో అక్కడ ఒక మూలకు పెట్టేసి ఇక ఏడుస్తూ చనిపోతుందేమో అనేసి ఈమె పక్కన అటు పక్కన దూరంగా కూర్చొని, నేను అప్పుడు అక్కడి నుంచి డబ్బులు, అంటే అప్పటికే వాళ్ళు డబ్బులు ఇచ్చారు, నేను అక్కడ డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో జరిగిన పరిస్థితి అది, కూతురు చనిపోతుందేమని అక్కడ పెట్టేసింది, ఏడుస్తూ ఉంది, పాలు లేవు, ఆమెకు పాలు రావటం లేదు, ఇంట్లో పాలు లేవు. అలాంటి కండిషన్, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను అప్పుడే వచ్చాం. మేము వచ్చి చూసేసరికి ఇద్దరు ఏడుస్తున్నారు, పాప ఏడుస్తుంది, ఇటు తల్లి ఏడుస్తుంది. ఏమైందంటే ఇక ఇది పరిస్థితి. అంటే అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు మమ్మల్ని పోషించు. నా కూతుర్ని, నా భార్యను, లేదా నన్ను, అంటే మా ప్రాణాలు పలంగా పెట్టి సేవ కోసం మూల్యం చెల్లించి ఈరోజు వరకు వచ్చాం. మేము ఒట్టిగా రాలేదు. మా కూతురు తర్వాత కొడుకు పుట్టాడు. కొడుకు కారణాలు ఏవైనా సరే, అది కూడా చాలా దుఃఖకరమైన విషయం, ఆయన చనిపోవడం జరిగింది. నా చేతులతో నేను సమాధి చేశాను కొడుకుని. ఇలాగ ఎన్నో బాధలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, మా అవసరాలు తీరకపోయినా మేమేం చేయలేదు, దేవుని దూషించలేదు. దేవుని గొప్పతనం నాకు తెలియనంత వరకు నేను కొంచెం సనిగి గునిగానేమో, కానీ తర్వాత నాకు ఈ విషయాలు తెలిసినప్పుడు నేను మూల్యం చెల్లించడానికి సిద్ధపడ్డా. నా ఆశ తీరకపోయినా, నా అవసరం తీరకపోయినా, నా కూతురు చనిపోయినా, భార్య చనిపోయినా, నేను చనిపోయినా, మా నలుగురిలో మేము ఎవరం చనిపోయినా సంతోషంగా కనుమూయటానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకు, తిండి కాదు మాకు ముఖ్యం, దేవునితో నా బంధం ముఖ్యం. దర్జాగా పోతాను, కన్ను మూసి కన్ను తెరిచేసరికి పరిశుద్ధుల మధ్యలో ఉంటానని నమ్మకం, పూర్తి నమ్మకం నాకుంది, పూర్తి నమ్మకం. ఇది బుకాయించడం కాదు, ఇది అబద్ధం కాదు. నమ్మకపోయినంత మాత్రాన ఇది జరగదంటానికి కాదు. అందుకే ప్రేమైన దేవుని మీరు ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు కచ్చడాలు కట్టుకుంటున్నావా? నీతి క్రియల చేత, దాన ధర్మాల చేత, దాన ధర్మాలు చేయటం. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే దాన ధర్మాలు చేయాలి, అందరికీ పంచాలి. గొప్ప మనస్సు, గొప్ప వ్యక్తి పంచుకో. ఎంతమందికి పంచుతావో పంచుకో, కానీ నేను మాత్రం ఇదే పంచుతాను. నా దృష్టికి ఇదే విలువైనది. నశించిపోతున్న ఆత్మను రక్షించే సామర్థ్యం ఈ వాక్యంలో ఉంది. నువ్వు పెట్టే తిండిలో లేదు. అందుకే శరీర అవసరతలకు ప్రాధాన్యతనిచ్చేవారు, సాతాను శోధన, శరీరాశను తీసుకొచ్చిన సాతాను చేతిలో ఓడిపోయిన వాళ్ళు మాత్రమే తిండికి, శరీర అవసరాలకు ప్రాధాన్యతనిస్తారు. ఇది పక్కా 100% కరెక్ట్. అందుకే లాక్డౌన్ ఇంకా పొడిగిన, ఇప్పుడు దాదాపు 10 తారీఖు వచ్చిన గేడు, ఒక వారం ముందు, దాని నుంచి ఇంకా పొడిగించను. దేవుడు నాకు చెప్పే అంతవరకు ఎలాంటి ఆహార పంపిణీ ఉండదు. నేను ఇదే పంచుతా, నీకు నచ్చని నచ్చకపోని ఇదే పంచుతా. ఎందుకంటే నా దృష్టికి ఇదే విలువైనది. జీవాహారం ఇది, అక్షయమైన ఆహారం ఇది, నిత్య జీవం ఇచ్చే ఆహారం ఇది. మనుష్య కుమారుడు ఇది ఇవ్వడానికి వచ్చాడు, నన్ను కూడా ఇది ఇవ్వడానికే పంపాడు. ఆహారం పంపిణీ చేయడానికి పంపలేదు.
ఆహార పంపిణీ చేయడానికి పంపలేదు. ఈ లాక్డౌన్లో నేను ఎందుకు వాకిని ఇంట్లో కూర్చొని వీడియోలు చేసి యూట్యూబ్లో ఎందుకు వేస్తున్నాను, ఈ అక్షయమైన ఆహారాన్ని పంచుతూ ఉన్నాను. ఇంటింటికి పోయి ప్రకటించే అవకాశం లేదు కాబట్టి ఇంట్లో కూర్చొని వీడియోలు చేసి ఈ అక్షయమైన ఆహారం పంపుతూ ఉన్నాను. నా దృష్టికి ఇదే గొప్ప, నా దేవుని దృష్టికి ఇదే గొప్ప, ఇదే గొప్ప. దేనికి మించిన మాటే లేదు. సరే, ఒకవేళ నీకు సమాజ సేవ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, నిస్సంకుచితంగా చేసుకోవచ్చు. నేను దానికి అభ్యంతరం తెలియచేయను. కానీ నువ్వేం కట్టుకున్నావో నీకు తెలుస్తుంది అదే. నువ్వేం కట్టుకున్నావో నీకు తెలుస్తుంది. ఎండగా పోయిన తర్వాత కట్టుకున్న ఆకులు వాడిన తర్వాత ఎండిన తర్వాత తెలుస్తుంది. అందుకే ప్రేమితో మీరు ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిలేషన్, ప్రభు యేసుక్రీస్తుతో, తండ్రి అయిన దేవునితో రిలేషన్ కావాలి మనకు. ఆయనతోన బంధం కావాలి మనకు. ఆయనతో నా బంధం కాపాడుకున్నప్పుడు నా ఆశ, నా అవసరత నాకు వద్దు. నా అవసరాలు తీరినా తీరకపోయినా, నా అవసరాలు తీరినా తీరకపోయినా, మళ్ళీ చెప్తున్నాను, నా అవసరాలు తీరిస్తే దేవునికి నేను కుమారునైతాను, దేవుడు దేవుడైతాడు, దేవునికి మహిమ వస్తుంది. ఇది నరకము నుంచి వచ్చిన ఆలోచన, ఇది దేవుడి నుంచి వచ్చిన ఆలోచన కానీ కాదు. అలాగైతే పౌలు ఎందుకు స్వహస్తాలతో ఈ పని చేయాల్సి వచ్చింది? దేవుడు ఎందుకు పౌలు అవసరం తీర్చలేకపోయాడు? అంటే పౌలు చేసిన సేవను బట్టి లేదా పౌలు పడిన కష్టాన్ని బట్టి ఏమైంది? దేవుడికి అవమానం వచ్చిందా, మహిమ వచ్చిందా? నువ్వు సాతాను చేతిలో ఓడిపోయావు, సాతాను చేతిలో ఓడిపోయావు. శరీరాశ నీలోనికి వచ్చింది, నేత్రాశ నీలోనికి వచ్చింది, జీవ డంబం నీలోనికి వచ్చింది. అందుకే అవి వచ్చిన కారణాన్ని బట్టి నువ్వు వాటికే ప్రాధాన్యతనిస్తూ ఉన్నావు. అందుకే ఎవ్వరు ఏమనుకున్నా సరే, ఎవ్వరు ఎన్ని అన్నా సరే, నా పని నేను చేస్తూ ఉన్నా. ఎప్పుడు సామెల్ పాస్టర్ కానీ ఫిన్నీ పాస్టర్ కానీ చాలాసార్లు పాస్టర్లు మా పైన ఉన్న సేవకులు అనేది ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, పట్టించుకోదని చెప్పేవాళ్ళు. మాకు వాళ్ళు చెప్పిన బోధ అది, బోధలో ఒక భాగం అది. నువ్వు దేవుని పని చేస్తూ పోతున్నప్పుడు కుక్కలు మొరుగుతాయి. కుక్కలు మొరిగినంత మాత్రాన ఆగిపోవాల్సిన అవసరం లేదు, పోతూనే ఉండాలి. అది మా పైన ఉన్న సేవకులు నేర్పించారు. అందుకే ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మొరుగుతున్నాయనేసి ఏనుగు ఆగిపోదు. అందుకే ఈరోజు నేను కూడా నా పనేంటో, నేను చేస్తున్న పనేంటో నాకు తెలుసు. డబ్బును కూడా పెట్టుకోవడానికి ఆహారాన్ని పంపిణీ చేయటం లేదనుకోవద్దు. డబ్బు ఏమంటే ఆహారం పంపిణీ చేస్తే డబ్బు ఖర్చు అయిపోతుందనే మూర్ఖపు ఆలోచన నాకు లేదు. అందుకే ప్రేమేందు ఓర్మిటి ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు దేనికి ప్రాధాన్యతనిస్తున్నా? రిలేషన్షిప్కా, ఆశకు అవసరానికా? ఒకవేళ ఆశకు అవసరానికి ప్రాధాన్యతనిస్తే దేవునితో నా బంధం పోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఒక సామెత ఉంది, అవ్వ కావాలి బొవ్వ కావాలి అంటారు. రెండూ కావాలంటే చల్లవు, నడవవు. నీకు దేవుడితో బంధం కావాలా? దేవుడితో బంధం కోసము ఎంతటి మూల్యమైనా చెల్లించు. లేదు నాకేం కావాలి, నా ఆశ నా అవసరం తీర్చబడాలంటే తీర్చుకో, కానీ దేవునితో బంధం ఉండదు. నా ఆశ నా అవసరం తీరాలని చెప్పుకుంటూ కూడా నేను దేవునితో బంధం కలిగి ఉన్నానని చెప్పుకునే వారు ఉన్నారు. కానీ వాళ్ళెవరు? అంజూరపు ఆకుల చేత కచ్చడాలు చేసుకున్నవారు. ఏదో ఒక రోజు వాళ్ళకు దేవునితో బంధం లేదనే విషయం బట్ట బయలవుతుంది, బయలుపరచబడుతుంది. పక్కాది ఏమంటా, దేవుడు బట్ట బయలు చేయబోతున్నాడు. అందుకే దేవునితో నా బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ, దేవునితో నా బంధాన్ని దృఢపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ, ఆశకు అవసరానికి ప్రాధాన్యతనివ్వద్దు. ఆశ అవసరత తీరినా తీరకపోయినా, నా ఆశ నెరవేరకపోయినా, నా అవసరాలు తీరకపోయినా, అందుకే ఎంత వాక్యం మీకు అందించిన తర్వాత కూడా అనేక మంది ఆశలకు అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. ఆశలకు అవసరాలకు ప్రాధాన్యతనిచ్చేవారు ఎవరు? ఆశకు అవసరతలకు ప్రాధాన్యతనిచ్చేవారు ఎవరు? దేవునితో బంధాన్ని కోరిన వారు, దేవునితో రిలేషన్షిప్ కావాలనుకుని వారు. లేదు నాకు దేవునితో నా బంధం నాకు కావాలి,
అంటే నా ఆశ తీరకపోయినా, నా అవసరం నెరవే నా అవసరం తీరకపోయినా ఏమైపోయినా పర్వాలేదు, దరిద్రుడిని లాజరు వలె ఆకలితో అలమటించి చావాల్సి వచ్చినా చనిపోతానే కానీ నా దేవునితో నా బంధం నాకు కావాలి. అందుకే రిలేషన్షిప్. ఈరోజు నువ్వు దేనికి ప్రాధాన్యతను ఇస్తున్నావు? రిలేషన్షిప్కా, ఆశకు, అవసరానిక? నీకు నువ్వు ఆలోచించుకో. అందుకే మళ్ళీ చెప్తున్నా, మీలో ఎవరికైనా ఆహారం పంపిణీ చేయాలనుకుంటే బేషక్గా, అంటే ఎలాంటి సందేహం లేకుండా చూసుకోండి. నన్ను సపోర్ట్ చేయమంటే నేనైతే చేయలేను, ఎందుకంటే నేను వేరే పని మీద ఉన్నా. నేను అక్షయమైన ఆహారం, నీకంటే విలువైన శ్రేష్టమైన ఆహారం పంచడంలో ఉన్నాను నేను. కాబట్టి నేను నాకు పంపిణీ చేయాలనుంది కాబట్టి నాకు కూడా ఏం కావాలి, మాకు సపోర్ట్ చేయాలి, వచ్చి ప్రార్థన చేయాలి, మీరు వండిన వంటలకు ప్రార్థన చేయాలి, మీరు కట్టిన పొట్లాలకు ప్రార్థన చేయాలి, తర్వాత ఇంకా మళ్ళీ ప్రార్థన చేసి ఏం చేయాలి, ఏ ఏరియాలో పంచాలో కూడా ప్రార్థన చేసి ప్రేరకంతో చెప్పాలి. అవన్నీ నేను చేయను. నేను చేసేది ఇదే. లాక్డౌన్ ఈ వారం అయిపోతుంది, ఒక వారంలో అయిపోతుంది, ఇంకో వారం పెంచను, ఇంకో ఎన్ని రోజులు పెంచినా ఆహార పంపిణీ చేస్తానని మాత్రం అనుకోవద్దు. ఎందుకు? ఎందుకంటే దానికంటే శ్రేష్టమైన అక్షయమైన ఆహారం, నిత్య జీవం అనుగ్రహించే ఆహారాన్ని పంపిణీ చేస్తున్నా. తిను. దీన్ని తింటే నీ బ్రతుకు మారుతుంది, దీన్ని తింటే నీ జీవితం మారుతుంది, నీ బుద్ధి మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీలో పరివర్తన వస్తుంది, పశ్చాత్తాపం మారు మనసు వస్తుంది. అందుకే ఈరోజు నుంచి ఈ వాక్యం మాత్రమే నేను పంచటం. దేవుడు నాకు భారాన్ని ఇచ్చాడు, ఈ వాక్యం మాత్రమే పంచుతాను. అందుకే నువ్వు కూడా ఆలోచించు. బంధానికి ప్రాధాన్యతనిస్తున్నావా, ఆశకు, అవసరాలకు ప్రాధాన్యతనిస్తున్నావా? చూసుకో. పరిశుద్ధుడు నా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నాయనా. మరొకసారి నీ పాదసన్నిధికి వచ్చి నేను స్తుతించి నీ అమూల్యమైన మాటలు మేము ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందనాలు. నీ యొక్క మాటలు ఒక్కొక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచ్చేయమని మీ కిలలు పని నన్ను కూడా నువ్వు వాడుకున్నందుకు వందనా. అవును తండ్రి, చివరి దినాల్లో ఆశలకు, అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ నీతో ఉన్న బంధాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నా, నీతో ఉన్న బంధాన్ని తెగదింపులు చేసుకుంటున్నా. అట్టి వారికి తగిన కాలంలో తగిన బుద్ధి చెప్పమని. అయ్యా, దుష్టుడు వారిని భ్రమపరుస్తూ ఉన్నాడు, మోసపరుస్తూ ఉన్నాడు. తండ్రి, నీతో ఉన్న బంధాన్ని కాపాడుకునే విధంగా, నీతో ఉన్న బంధాన్ని దృఢపరుచుకునే విధంగా మేమందరం ఉంటే సహాయించు. ఈ నా ప్రయాసం వ్యర్థం కాదని నేను నమ్ముతూ ఉన్నా. నాకు ఇచ్చిన ఈ భారాన్ని బట్టి, నాకు ఇచ్చిన గురిని బట్టి నీకు వందనా. ఈ శ్రేష్టమైన జీవాహారాన్ని, అక్షయమైన ఆహారాన్ని పంపిణీ చేయడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనా. నిజంగా ఏమిచ్చి కూడా నీ రుణాన్ని నేను తీర్చుకోలేను నాయన. ప్రభు, నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనా. మహిమా ఘనత నీకే ఆరోపిస్తూ నీ వాక్యం ఒక్కొక్కరు హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయమని మహిమా ఘనత పొందుకోమని మీకు కలిపిన నన్ను కూడా నీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు, యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనందరికీ సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్.